హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హస్త బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే జున్ను చేయడం ఎలా అనేసి చూపిస్తున్నా. నేను ముందుగా ఒక గ్లాస్ పచ్చిపాలు తీసుకున్నాను అండి. పచ్చిపాలు అంటే కాయలేని పాలు, నార్మల్ పాలు కాయలేని తీసుకున్నా. అందులో బెల్లం పౌడర్ కూడా మనం నార్మల్ బెల్లంని తురుముకునేసి వేసాను అనమాట. నార్మల్గా పీసెస్ వేస్తారు, పీసెస్ అనేది త్వరగా కరగవు కాబట్టి టైం వేస్ట్ అనేసి నేను తురుముకుని వేస్తాను. ఫస్ట్ నేను ఏంటంటే అది ఎందుకు కొంచెమే తీసుకున్నాను క్వాంటిటీ అంటే మాకు వేరే వాళ్ళు ఇచ్చారండి, ఒక 1 వీక్ అయింది వాళ్ళు మాకు చెప్పి ఉన్నాయని మేము ఈరోజు తీసుకొచ్చాము. అంటే మనకి వాళ్ళు ఉంచింది ఏ డే పాలో తెలియదు కాబట్టి అలా. నార్మల్గా అయితే 1:2 అంటే ఒకటి జున్ను పాలు వేస్తే 2 నార్మల్ పాలు వేయచ్చు ఒక క్వాంటిటీ. ఫస్ట్ డే వచ్చిన పాలకి సెకండ్ దానికి 1:1 అట్లా ఉంటుంది అనమాట. నేను ప్రజెంట్ అయితే వాళ్ళు సెకండ్ అన్నారని 1:1 వేస్తున్నా. ఫస్ట్ మీరు ఏదైనా క్వాంటిటీ చూడాలంటే కొంచెం క్వాంటిటీలో చేసుకోండి. 1:1 చేసుకుంటే మీకు గట్టిగా ఉంది, బాగా గట్టిగా వచ్చిందంటే కొంచెం పాలు యాడ్ చేయొచ్చు, లేదు పలుచగా వచ్చిందంటే పాలు తగ్గించవచ్చు. కాకపోతే క్వాంటిటీ అనేది కొంచెమే చేసుకోవాలన్నమాట. ఇలా బెల్లం డిసాల్వ్ అయిపోయాక 1 నార్మల్ పాలు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు జున్ను పాలు సేమ్ గ్లాస్లోనే తీస్తున్నాను. 1 గ్లాస్ జున్ను పాలు వేసి కలపాలి. నార్మల్గా ఒకసారి షేక్ చేయాలన్నమాట, ఒకసారి కలపాలి. కలిపేశాక నెక్స్ట్ అందులో ఏమేస్తాము గెస్ట్ చేయండి. ఏమేస్తామంటే అందులో ఇప్పుడు నేను ఏం చేశానంటే టేస్ట్ చూసా స్వీట్ ఉందా లేదా అని. కొంచెం ఎక్కువ స్వీట్ ఉండేలాగా కలపాలి బెల్లం అనేసి. నెక్స్ట్ మిరియాలు వేస్తాం. మిరియాలు వేసి మిరియాల దంచుకొని మిరియాల పౌడర్ కూడా కలుపుతాం. బెల్లం అనేది ఎందుకు స్వీట్ ఉండాలంటే మనకి ఉడికినప్పుడు బెల్లం కొంచెం చప్పగా అవుతుంది. సో అందుకని మనం తినేదానికంటే కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటే మనకి జున్ను ఉడికాక ఈక్వల్గా వస్తుంది అనమాట. సో ఇలా మిరియాల పౌడర్ వేసుకున్నాక ఒకసారి అయితే నేను కలుపుతున్నానండి, ఎందుకంటే ఆ మిరియాలు మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి అనేసి. చాలామంది స్ట్రైనర్ పెట్టి వడపోస్తారు. అలాంటిదప్పుడు ఏంటంటే 1-10 మినిట్స్ తర్వాత స్ట్రైనర్లో చేసుకుంటే కనుక మీకు ఆ మిరియాల్లో ఫ్లేవర్ అనేసి తెలుస్తుంది. లేకపోతే వేసిన వెంటనే స్ట్రైన్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఫ్లేవర్ దిగదు, మిరియాలు వేస్ట్ తప్ప పని ఏమీ జరగదు అనమాట. సో ఇప్పుడు బండిలోని కొంచెం నీళ్ళు వేసి ఆవిరి పెడుతున్నాను. ఆవిరి మీద ఉడికియాలండి జున్ను. డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టకూడదు, వాటర్ వేసి. మనం ఇడ్లీ పాత్రలో వేసుకుంటాం కదా, ఇడ్లీ పాత్రలో వేసుకుంటే బెస్ట్. నేను ఏంటంటే అలా ఆవిరి పెట్టాక ఆల్రెడీ కలుపుకున్నది ఉంది కదండి, దాన్ని బౌల్స్లోకి వేసుకుంటాం. మ్యాక్సిమం ఏంటంటే నేను గ్లాసులోనే వండుతాను, ఎందుకంటే ఈజీగా తినేయచ్చు అనేసి. ఒకసారి కలిపామంటే అది మనకి వాటర్ వచ్చేస్తుంది. సో ఇలా గ్లాసులో ఉండడం వల్ల ఏంటంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. ఇలా వేసుకున్నాక చూస్తారు కదా, ఫుల్గా అయితే వేయకూడదండి, 3/4 పార్ట్ మాత్రమే వేయాలి. మనం ఏ బౌల్ తీసుకున్నా కూడా ఆ క్వాంటిటీకి 3/4 వేయడం వల్ల ఏంటంటే ఇది ఉడికేటప్పుడు ఏంటంటే కొంచెం పొంగుతుంది, ఆ పొంగింది బయటికి నీటిలో పడిపోకుండా ఉండడం కోసం 3/4 వేస్తాం అనమాట. మరి పైకంటూ రాదు కానీ ఒక్కొక్కసారి పొంగి ఆ వాటర్లో పడి అది ఇంకా ఎక్కువ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా పెట్టుకున్నాక మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. నాకు తెలిసి 1-10 మినిట్స్లో అయిపోతుంది, లేదు అంటే మీరు మధ్యలో ఒకసారి డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చు. టైం తెలియట్లేదు అండి. ఎలా అంటే నైఫ్ కానీ ఒక చీపురు పుల్ల కానీ తీసుకుని గుచ్చితే మనకి ఆ పాలు అనేవి అంటకూడదు అనమాట. ఇప్పుడు చూసారు కదా నేను ఎలా చేశాను, దానికి పాలు అంటినాయి అందుకనేసి మళ్ళీ కుక్ చేసిన, అంటే అది కుక్ అవ్వలేదు. మళ్ళీ కుక్ అంటేం లేదండి, గ్యాస్ ఆఫ్ చేయలేదు, మూత క్లోజ్ చేసా. తర్వాత మళ్ళీ 2 మినిట్స్కి చూస్తే మనకి ఇలా పాలు అనేసి అంటుకో అనమాట. ఓన్లీ వాటరే ఒక్కటే తడి అయినట్టు ఉంటుంది, పాలు అనేసి రావు. అంటే ఇది ఫుల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ముందైతే అవి పక్కన తీసి పెట్టేయాలండి, హాట్ వాటర్లో ఉంచకూడదు. పెట్టాక ఫుల్ కూల్ అయ్యాక తినండి, వేడివేడిగా అస్సలు తినకూడదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.